ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు మరోసారి మారణ హోమం సృష్టించారు. ఆందోళనకారులపై కాల్పులతో తెగబడ్డారు. క్షమాభిక్ష హామీని గాలి కొదిలేశారు. ఆఫ్ఘనిస్తాన్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాలిబన్లకు వ్యతిరేకంగా ఆఫ్ఘన్లు రోడ్డెక్కారు. కాబూల్, జలాలాబాద్ వంటి ప్రధాన నగరాల్లో ఆందోళన చేపట్టారు. జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. తాలిబన్ల జెండా తొలగించి ఆఫ్ఘన్ జాతీయ జెండా ఎగరవేశారు. దీంతో తాలిబన్లు కాల్పులతో అరాచకం సృష్టించారు. ఇద్దరు పౌరులను పొట్టన పెట్టుకున్నారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నిరసన ప్రదర్శనను ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు తాలిబన్లు. తమ హక్కుల్ని కాపాడుకునేందుకు ఆఫ్ఘన్ మహిళలు నడుం బిగించారు. తాలిబన్లకు వ్యతిరేకంగా ఎదురు నిలబడ్డారు. కాబూల్ వీధుల్లో ముందుకొచ్చి నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ 4 మహిళలు ఆందోళనకు దిగారు. తమ హక్కులు వృధాగా పోకూడదంటూ నినాదాలు చేశారు. దేశాన్ని విడిచి వెళ్లేందుకు ఆఫ్ఘన్ వాసులు ప్రాణాలనే పణంగా పెట్టడం యావత్ ప్రపంచాన్ని కదిలించింది. అమెరికా విమానం ల్యాండింగ్ గేర్ దగ్గర చక్రాల్లో మానవ అవశేషాలు లభించడం అక్కడి దారుణ పరిస్థితులకు అద్దం పడుతోంది. ఎలాగైనా దేశాన్ని విడిచి వెళ్లాలనే తొందరలో ఆఫ్ఘన్ వాసులు కొందరు విమాన చక్రాలను పట్టుకుని ప్రమాదకరంగా ప్రయాణిస్తూ కనిపించారు. విమానం గాల్లో ఎగిరిన తర్వాత వారు చక్రాల్లో ఇరుక్కుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరోవైపు ఆఫ్ఘన్ పరిణామాలపై మోదీ సమీక్ష చేపట్టారు. భారతీయుల తరలింపు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్లో భారతీయులకు బాస్టుగా నిలిచారు సిక్కోలు వాసి. ఐటిబిపి కమాండర్గా పనిచేస్తున్న పులారి రాజశేఖర్ అక్కడి భారతీయులను స్వదేశానికి పంపడంలో కీలకంగా వ్యవహరించారు. 200 మంది భారతీయుల్లో ధైర్యం నింపి స్వస్థలాలకు వెళ్లేందుకు తోడ్పాటును అందించారు. రాజశేఖర్ దేశభక్తిని స్వగ్రామం వాసులు అభినందిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ పాలకులు తమ నైజాన్ని ప్రదర్శించేశారా? అంతర్జాతీయ సమాజ అనుమానాలు నిజమయ్యాయా? మళ్లీ చీకటి యుగం రాబోతోందా? ఆఫ్ఘనిస్తాన్లో ప్రజాస్వామ్యం అసాధ్యమని మరోమారు తేలిపోయిందా? ఇస్లామిక్ షరియా చట్టాలే కులమానంగా పాలన సాగబోతోందా?